ఒక పక్కన ఇరాన్ మీద ఆంక్షలు పెట్టి ఇరాన్ దగ్గర ఎవరు ఆయుధాలు కొనకూడదు, ఇరాన్ దగ్గర ఒకవేళ గతంలో ఆయుధాలు కొని ఉంటే అవి ఎవరు వాడడానికి వీల్లేదంటూ ఆంక్షలు పెట్టి అనేటువంటి అమెరికా, ఉక్రెయిన్కి ఇప్పుడు తన దగ్గర ఆయుధాలు ఇచ్చే పరిస్థితి లేకపోతే మొన్నే వచ్చిన పాకిస్తాన్ నుంచి ఇప్పించింది, ఇప్పుడు ఇరాన్ నుండి స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాలన్నింటినీ ఉక్రెయిన్కి పంపించింది యుద్ధంలో వాడుకోమని. ఓ పక్కన ఇరాన్ వెపన్స్ కొని లేదా ఇరాన్ రా మెటీరియల్ కొని వెపన్స్ తయారు చేసుకుని రష్యా వాడటాన్ని తప్పుబడుతూ వచ్చిన అమెరికా స్వయంగా ఇరాన్ దగ్గర స్వాధీనం చేసుకున్న ఆయుధాన్ని ఉక్రెయిన్కి ఇచ్చి వాడమని చెప్పడం అన్నది ఇప్పుడు సంచలనం సృష్టించింది. ఏ బిజారే అండ్ స్టన్నింగ్ రిపోర్ట్ అగ్నెస్ట్ ద యుఎస్ ఆర్మ్స్ సప్లైస్ టు ఉక్రెయిన్ హ్యాస్ ఎమర్జ్డ్. రిపోర్ట్ సజెస్ట్ దట్ ద యుఎస్ షిప్డ్ సీజ్డ్ ఇరానియన్ ఆర్మ్స్ టు ఉక్రెయిన్ టు ఫైట్ రష్యా. వాషింగ్టన్ రిపోర్టెడ్లీ సెంట్ ఏ వూపింగ్ 1.1 మిలియన్ రౌండ్స్ ఆఫ్ సీజ్డ్ ఇరానియన్ అమ్యునిషన్ టు కియూ. ద యుఎస్ మిలిటరీ సెట్ అమోవ సీజ్డ్ లాస్ట్ ఇయర్ ఫ్రమ్ ఏ వెసల్ షిప్పింగ్ వెపన్స్ ఫ్రమ్ ద ఇరాన్ టు యమెన్. యమెన్కి అక్రమ రవాణా ఇరాన్ చేస్తుందంటూ స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాలు అమెరికా సైన్యం దగ్గర ఉంటే వాటిని తీసుకెళ్లి ఉక్రెయిన్కి ఇవ్వడం అన్నటువంటిది ఇప్పుడు కలకలం రేపుతోంది.